హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్షి టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో నేను మసాలా టీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పాలని ఇలా మరిగించుకోవాలి ఒక పొంగొచ్చే వరకు. ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసి వేరొక ప్యాన్లో నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఇద్దరికి సరిపడ టీ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి సరిపడ కొలతలతో నేను ఈరోజు టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ 2 కప్స్ వాటర్ వేశాక నేను 2 ఇలాచీలని వేసుకున్నాను, అలాగే 2 లవంగాలు, దాల్చిన చెక్క. చూస్తున్నారు కదా అండి, ఈ 3 వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక చిన్న అల్లం ముక్కనైతే కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను. చూస్తున్నారు కదా అండి, ఇంత అల్లం ముక్కను వేసుకున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్ల షుగర్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో టీ పౌడర్, 2 స్పూన్స్ అయితే టీ పౌడర్ అనేది వేసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న తాజ్మహల్ టీ పౌడర్ అని యూస్ చేస్తున్నాను. నా దగ్గర తాజ్మహల్ టీ పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను తాజ్మహల్ యూస్ చేస్తున్నాను. మీ ఇంట్లో కనుక ఏ టీ పౌడర్ ఉన్నా అది యూస్ చేయొచ్చు. దీంట్లో 2 కప్స్ వాటర్ వేసి డికాషన్ని మరగపెడుతున్నాను కదా, ఈ డికాషన్ వచ్చేసి 1.5 కప్ వచ్చే వరకు మనం ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేట్ చేసిన ఈ పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలు ఎప్పుడు కూడా చల్లగా ఉండొద్దండి, కనీసం గోరువెచ్చగా ఉన్న పాలనైనా యాడ్ చేసుకోవాలి. చల్లని పాలని యాడ్ చేయడం ద్వారా టీ వచ్చేసి టేస్టీగా ఉండదు. అందుకని గోరువెచ్చని పాలైనా వేడి పాలైనా యాడ్ చేయడం ద్వారా టీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టీ మసులుతున్నప్పుడు మనం గుంటగరిటెతో ఇలా టీని పైకి కిందికి ఇలా పోస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా మరుగుతున్న టీలో నేను మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ పెటల్స్ని యూస్ చేస్తున్నానండి. ఇలా రోజ్ పెటల్స్ని యూస్ చేయడం వల్ల టీకి చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గుంటగరిటె తీసుకొని మనం ఈ టీని పైనుండి ఇలా పోస్తూ ఉండాలి. బయట మనం టీ స్టాల్స్లో చూస్తూనే ఉంటాం కదా అండి, వాళ్ళు ఇలా గుంటగరిటె తీసుకొని టీని పైనుండి ఇలా దారెత్తి పోస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల టీకి మంచి చిక్కదనం వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2-3 పొంగులు వచ్చేవరకు మరిగించుకుంటే సరిపోతుందండి. పంచదార పాలు వేశాక టీని ఎక్కువగా మరిగించుకోవద్దు. ఇలా గరిటెతో కలుపుతూ 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, టీ వచ్చేసి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టీని వడికట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టీ పెట్టరాని వాళ్ళు కూడా సింపుల్గా ఇలా టేస్టీగా టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.